సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం రోజు కన్ను మూశారు గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ జాయిన్ అయ్యారు ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఉదయం కన్ను మూశారు ఆయనకి ఎనభై రెండేళ్లు ములాయం సింగ్ యాదవ్ మూత్రణాల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారట గత నెల ఇరవై రెండు నుంచి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వరుసగా చాలా రోజులు వెంటిలేటర్ పై ఉన్న ములాయం సింగ్ యాదవ్ కి డాక్టర్ యతిన్ మహతా చికిత్స అందించారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను మూసారు వాస్తవానికి అక్టోబర్ రెండవ తేదీనే ఆయన ఆరోగ్యం క్షీణించింది దీంతో వైద్యులు ఆయనను ఐసీఈలో చేర్పించారు అప్పటి నుంచి సోమవారం ఉదయం దాకా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్నారు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడ్డారు ఇందుకోసం వైద్యులు రకరకాల ఔషధాలు ఆయనకి ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది డాక్టర్ యతిన్ మెహతా తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ నుంచి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటే వెంటిలేటర్ పై ఉన్నారు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడ్డారట దీంతో పాటు ఆయన కిడ్నీ కూడా సక్రమంగా పనిచేయడం లేదు దీంతో ఎలాగైనా ఆయనను బతికించాలని మేధాంత ఆసుపత్రి వైద్యులు ఆక్సిజన్ ను మరింత లేబుల్ చేశారు దాదాపు మూడు గంటల పాటు ఇరవై నాలుగు మంది వైద్యులు తీవ్రంగా శ్రమించారు కానీ అతని పరిస్థితి అంతకంతకు విషమించడం మొదలుపెట్టింది చివరకు దేహంలోని అన్ని అవయవాలు విఫలమయ్యాయి దీంతో ఆయన కన్నుమూస్తారు ములాయం సింగ్ యాదవ్ మరణ వార్తను సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా ధృవీకరించారు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ చేరగని ముద్ర వేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నవంబర్ ఇరవై రెండున యాదవ్ల కుటుంబంలో జన్మించిన ములాయం మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తారు లోక్సభలో మెయిన్ పూరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు అంతకుముందు ముందు అజ్ఘడ్ సంభాల నియోజకవర్గాల పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేస్తారు ములాయం సింగ్ యాదవ్ మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభైలో నవంబర్ లో సింగ్ జాతీయ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ చంద్రశేఖర్ నాయకత్వంలోని జనతాదల్ పార్టీలో చేరారు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు జాతీయ స్థాయిలో చంద్రశేఖర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్లో ములాయం సింగ్ ప్రభుత్వానికి కూడా తన మద్దతును ఉపసంహరించుకుంది దీంతో యాదవ్ ప్రభుత్వం పడిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి ఇందులో ములాయం సింగ్ పార్టీ ఓడిపోయి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది ఇక కొంతకాలంగా పార్టీపై అఖిలేష్ యాదవ్ పెత్తనం పెరగడంతో ములాయం సైలెంట్ అయిపోయారు మొన్న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు ఫలితంగానే యాదవ్లంతా తమ ఓట్లను బీజేపీకి వేయడంతో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక ములాయం మరణాన్ని సమాజ్వాదీ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన మరణంతో రాష్ట్రం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి